పంపిణీ గురించి రింగి సత్యం గారు సొంత ఖర్చులతో పంపిణీ చేస్తున్నారు. కావున మనం అందరం కలిసి కరోనా వచ్చినందున కోవిడ్ కోలు దూరంగా పాటించాలని మోడీ గారు ప్రకటించిన లాక్డౌన్ గురించి అందరూ మంచిగా కేసీఆర్ చేసిన దానికి ప్రకటించిన దానికి అందరూ ఒక తీరుగా ఉండి ఒకరి కోరు దూరంగా పాటించాలని నేను కోరుకుంటున్నాను. కూరగాయలు మరియు మన గ్రామానికి ఇచ్చేసినటువంటి నిమ్మ తోట లీజింగ్ తీసుకున్నటువంటి 5 కుటుంబాలకు కుటుంబానికి ఒక 10 కిలోల చొప్పున బియ్యము కూరగాయలు వారికి వ్యక్తిగతంగా ప్రజాసేవ దృక్పథంతో ముందుకొచ్చినటువంటి రింగు సత్యం గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మన గ్రామంలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ డబ్బున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీరందరూ కూడా ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క కష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా సేవా దృక్పథంతో ముందుకొచ్చేసి ప్రభుత్వాలకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి ఆర్థిక సహాయం అందించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రపంచంలో యుద్ధ ప్రాతిపదిక కలిగించినటువంటి వైరస్ ఈ కరోనా వైరస్ నీటి ద్వారా కానీ గాలి ద్వారా కానీ వ్యాపించ చెందదు. కానీ కరోనా సోకిన వ్యక్తి మనం ముట్టుకున్నట్లయితే కానీ వారు తగ్గినప్పుడు తుమ్మినప్పుడు పక్కన ఉన్నట్లయితే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. దాని దృష్టిలో ఉంచుకొనే ఈ ఉభయ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకొని ఈ లాక్డౌన్ని ప్రకటించడం జరిగింది. ఈ లాక్డౌన్ పోయిన నెల 22 తరలించుకొని కొనసాగుతుంది. వారు ఎందుకంటే ఈ యొక్క మనుషులకు ముట్టుకున్నట్లయితే వారు తగ్గినప్పుడు తుమ్మినప్పుడు పక్కన ఉన్నట్లయితే ఈ వ్యాధి సోకుతుంది. కాబట్టి దీనికి మన భారతదేశంలో ప్రబలకుండా ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం ఈ యొక్క మోడీ గారు కేసీఆర్ గారు వారి యొక్క ప్రజలను చేసిన దృష్టిలో పెట్టుకొని లాక్డౌన్ ప్రకటించారు. కానీ మనందరం కూడా ఈ లాక్డౌన్ని నిర్బంధంగా వాస్తవానికి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండవలసిన పరిస్థితి కానీ దాన్ని టేకిటీగా తీసుకొని ఒక చదువుకున్న వాళ్ళు బయటకు వెళ్ళినట్లయితే వాళ్ళకి చెప్పి లాక్డౌన్ ఉద్దేశాన్ని గురించి తెలియజేస్తూ బయటకు రాకుండా చూసుకోవాలి. కానీ చదువుకున్న మనమే ఉదయం లేవగానే 10 మంది చేసుకొని క్రికెట్ ఆడటానికి సాయంత్రం కళ్ళుకు 10 మందిని పోగేసుకొని గుంపులుగా పోవడానికి మధ్యాహ్న పూట ఖాళీ ప్రదేశాలలో బాధకాలను కుడతానికి తిరుగుతున్నాం తప్ప ఈ యొక్క లాక్డౌన్ గురించి పూర్తిగా తెలియజేస్తున్నారో తెలియజేయట్లో అర్థం కావట్లేదు. కానీ దీని యొక్క ఈ లాక్డౌన్ ప్రకటించిన ప్రభుత్వాలకు వారు చెప్పినట్టు విధానాలను మనం అనుసరించకపోవడం వల్ల భారతదేశము తగిన మూల్యాన్ని చెల్లించుకుంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క లాక్డౌన్ని ప్రకటించి మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఉండి ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క కరోనా వ్యాధిని ప్రబలకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిది. కాబట్టి ఈ ఉభయ ప్రభుత్వాలు మోడీ గారు కానివ్వండి కేసీఆర్ కానివ్వండి ఈ నిర్బంధమైనటువంటి నిర్ణయాలు తీసుకునైనా సరే ఈ వ్యాధి నుంచి ఈ దేశ ప్రజలను కాపాడుకోవడానికి తగిన నిర్ణయాలు తీసుకొని దాని అందరికీ కూడా మనం ప్రజలను సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. మనందరం కూడా ప్రతి ఒక్కరం ఈ యొక్క లాక్డౌన్ ఉద్దేశం పెట్టుకొని బయటకు వెళ్లకుండా మనం అందరికి ప్రభుత్వానికి సహకరించి దేశానికి సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఒక సూచన ప్రభుత్వం ఇచ్చేటువంటి 1500 కానివ్వండి బియ్యం కానివ్వండి లాక్డౌన్ అంటేనే ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా ఉండే పరిస్థితి. కానీ మనందరం ఏం చేస్తున్నాం అంటే ఆ డబ్బులు ఇస్తే బ్యాంకుల కోసం అని ఈ డీలర్లు కాసిన రోడ్డు మీదకి వచ్చేసి ఈ యొక్క తిరుగుతున్నాం. కాబట్టి ఈ యొక్క డీలర్లకే ఈ డబ్బులు కూడా ఇచ్చేసేసి ఇప్పుడు ఎలక్షన్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా అయితే డోర్ టు డోర్ తిరిగారు అదేవిధంగా వాళ్ళని కూడా యూజ్ చేసుకొని సర్పంచ్ గారు కానీ వార్డు మెంబర్లు కానీ దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఈ యొక్క ప్రజలకు డోర్ టు డోర్ రైస్ కానీ డబ్బులు కానీ అదేవిధంగా పంపిణీ చేసినట్లయితే ఈ ప్రజలు రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాలని ఈ యొక్క లాక్డౌనే కాదు ఈ యొక్క వ్యాధి ప్రబలకుండా తీసుకున్న నిర్ణయాలు ఏవి అయినా సరే ప్రజలందరూ సహాయ సహకారం అందించి వారు తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్దేశాన్ని కట్టుబడి ఉండి మన అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఈ యొక్క కరోనా వ్యాధి
ఎక్కువగా ప్రబలుతుంది కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరం కూడా ఈ లాక్డౌన్ ని అనుసరిస్తూ ప్రతి ఒక్కరం ఇళ్ల నుండి బయటికి వెళ్ళకుండా సహాయం అందిస్తూ దేశానికి సేవ చేసిన వాళ్ళం అవుతాం మన దేశం కోసం మనందరం ఒక నెల రోజులు లాక్డౌన్ గా ఉన్నట్లయితే బాగుంటుంది కాబట్టి అందరూ కూడా నమస్కారం చెప్తున్నాను ప్రతి ఒక్కరు దయచేసి బయటికి వెళ్ళకుండా ఉండండి।